సింగరేణి టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమకు నచ్చిన కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారన్నారు. సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలి అంటూనే నష్టం వచ్చేలా టెండర్లు ఇస్తున్నారని ఆరోపించారు. 20,000 కోట్ల నష్టానికి టెండర్లు అప్పగించారన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే తమకు ఇష్టం వచ్చిన కంపెనీలకు టెండర్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సింగరేణి టెండర్లు పారదర్శకంగా వేశామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమన్నారు. సింగరేణి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు జగదీష్ రెడ్డి. ప్రైవేటీకరించొద్దు, కమర్షియల్ బ్లాక్స్ పిలవద్దు, టెండర్లు సింగరేణికి అలాట్ చేయమని అంటున్నాం. అది దానిలో న్యాయం ఉంది. తెలంగాణ ప్రజల తరపున సింగరేణిని కాపాడుకుంటేందుకు మనం అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఎటువంటి పారదర్శకత లేకుండా ఎవరినో కొందరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని టెండర్ క్వాలిఫికేషన్ ఎట్లా పెట్టారంటే అంతకంటే డబల్ మైండ్ కెపాసిటీ పక్క టెండర్ అయింది 2 మంత్స్ కింద. దీనికి మాత్రం ఎక్కడ లేని క్వాలిఫికేషన్ క్రైటీరియా. సింగరేణిలో 20 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లు పనిచేస్తారు, ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు 20 ఏళ్ల నుంచి సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ కూడా ఏ ఒక్కరు కూడా క్వాలిఫై కారు. మన సింగరేణి సంస్థకు 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేంత విధంగా టెండరు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము టెండర్ క్వాలిఫికేషన్ 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా ఈ మధ్య టెండర్ పిలిచిండు. ఓబీ అనేది ఎక్కడైనా సరే బొగ్గు తవ్వకం అనే దాన్ని ఇతరులను టెండర్ల ద్వారా ఆహ్వానిస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో మాట్లాడే సభ్యుడు కూడా ఒకరికి ఇదే పని ఉంది అధ్యక్ష, అవుతారా? వారికి రావట్లేదనే దుఃఖతోని వారు పోడిపడలేక దాంట్లో మేము చాలా ఓపెన్ గా పిలిచినాం. ఆనాడు వాళ్ళ హయాంలో ఎవరిని మామూలు నానియకుండా భయపెట్టించి దౌర్జన్యంగా కాంట్రాక్ట్లు పొందిన కొంతమంది దుర్మార్గులు ఇవాళ కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వంలో అటువంటిది ఎప్పుడు కూడా జరగదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నంత కాలం, కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం ఎస్సీసీఎల్ ప్రైవేటైజేషన్ చేయడం ఎవరి వల్ల కూడా కాదనే విషయాన్ని నేను గౌరవ సభకు, సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి అని కూడా తెలియజేస్తా ఉన్నా, సింగరేణి కార్మికులకు అని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఎట్లా బయలుదేరిండ్రు ఆ రోజు సింగరేణిని కాపాడుకోవడానికి. అంతకు రెట్టింపు ఉద్యమమైనా చేసి సరే సింగరేణిని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి గారికి ఉండే చిత్తశుద్ధి నిబద్ధత తిరుగులేనిదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.